హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీ సిమ్మునాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఫోర్ట్ ఇకోస్పోర్ట్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీ సిమ్మున్న. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కాసే కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్లో అయితే రావండి, ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సింపుల్గా చెప్తానండి, నా స్పీకర్ అనేది నా మైక్ మా పాడైపోయింది. మూడు కార్ల వీడియోలు తీస్తే మూడు కార్లు కూడా మా వీడియో అనేది ఖరాబ్ అయిపోయింది. దాదాపు ఇప్పటికి 7-8 సార్లు తీసాను, నా గొంతు అనేది పోతుంది. సింపుల్గా చెప్తాను, కార్ అయితే నెంబర్ 1గా అయితే ఉంది. మోడల్ చూసుకున్నట్లయితే 2016లో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది, 17లో అయితే రిజిస్ట్రేషన్ అయితే అయిందండి. 2027 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది. 68,000 కిలోమీటర్లు తిరిగింది, జెన్యున్ రీడింగ్ అండి. డిజిల్ కార్ అండి, మాన్యువల్ గేర్స్, ఫస్ట్ ఓనర్ కార్ అండి. ఢిల్లీలో ఎన్ఓసి ఇస్తా, ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతానండి. అలాగే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి. టైల్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా 70% టైల్స్ అయితే ఉన్నాయండి. అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలైవీస్ అయితే ఉన్నాయి. 5 టైర్స్ కూడా స్టెప్నీ టైర్స్తో సహా 5 టైర్స్ 70% అయితే ఉన్నాయండి. అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్కి హైవే మీద ఈ కార్ మైలేజ్ 17-20 మైలేజ్ అయితే వచ్చిందండి. అలాగే ఎలైవీస్ అయితే ఉన్నాయి, టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలైవీస్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. 17-20 దాకా మైలేజ్ అయితే వచ్చింది. ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. ఈ కార్కి పవర్ స్టీరింగ్ అయితే ఉందండి, స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. ఫోర్డ్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ మంచి బేస్తో అయితే వస్తుందండి. పవర్ విండోస్ 4/4 వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే సెంట్రల్ లాకింగ్ ఉంది, స్మార్ట్ సెన్సర్కి సింగిల్ కీ అయితే ఉందండి. సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి. సీట్ కవర్స్ 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఇక కారు బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి. 1-2 చోట్ల గీతలు పడితే మాత్రం టచ్అప్లు అనేది కామన్ అండి. ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తాను, ఇది సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి. కారు బాడీ పరంగా పిల్లర్స్ అండి, లెఫ్ట్లో ఉన్నటువంటి 3, రైట్లో ఉన్నటువంటి 3 పిల్లర్స్, ఏబిసి. ఈ 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ అని ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ అండి, డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పచ్చింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. అలాగే ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి. కార్ మీద ఢిల్లీలో ఈ కార్కి ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు, ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. ఫ్రెండ్స్, కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 480,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. కారు కాస్ట్ 480,000 రూపాయలు చెప్తున్నారండి. ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, సెలవు చేయండి. ఫ్రెండ్స్, ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది, సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే లేదు. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. హెడ్లాంప్స్ 100% హెడ్లాంప్స్ ఉన్నాయి. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫాగ్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్ లుక్ చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను, చూడొచ్చండి. కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్గా అయితే ఉంటాయి. 100కి 70% టైర్ అయితే ఉంది. అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే 70% టైర్ అయితే ఉంది. అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి. అలాగే 5వ వీలు చూసుకున్నట్లయితే ఎలై వీల్ అయితే ఉంది. 100కి దాదాపుగా 60-70% స్టెప్నీ టైర్ అయితే ఉంది. రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను, చూడొచ్చండి. కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు, చాలా నీట్గా అయితే ఉంది. టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి టైర్ ఒక 60% అయితే ఉంది. అలాగే ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా ఉంది. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 100% అయితే ఉందండి. ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డ్రైవర్ సైడ్
డోర్ ఓపెన్ చేసినట్లయితే ఈ కార్కి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉంటాయండి. డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి, మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100 to 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు మరి సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తానండి. చూడొచ్చు, పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, చాలా స్మూత్గా ఉంది. అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఏసీ మంచి వర్కింగ్లో ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 68229 కిలోమీటర్లు తిరిగింది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి. అలాగే గేర్స్ 1 to 5 దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి. గేర్స్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. డాష్ బోర్డులకు చాలా నీట్గా ఉంది, 90% సీట్ కవర్ ఉంది. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది, ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు. వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అనేది చూపిస్తున్నానండి. ఇవి కూడా వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రూఫ్ కూడా చాలా చక్కగా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఇగో ఈ చీజ్, అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ అండి, బూట్ స్పేస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా బూట్ స్పేస్ అయితే హెవీగా అయితే ఉంటుంది. అలాగే 2016-17 వచ్చినటువంటి లేబుల్స్ అలానే ఉన్నాయి. అలాగే చూడొచ్చండి బాడీ పంచింగ్ కానీ అలాగే డ్యామేజ్ ఎక్కడ అయితే అవ్వలేదండి. లైనింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు. పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే డిక్కీలో కూడా బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, చాలా చక్కగా అయితే ఉంది. చూడొచ్చండి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. అలాగే చూసుకున్నట్లయితే మీకు రిఫ్లెక్టర్స్ ఉన్నాయి, కార్తో వచ్చినటువంటి రిఫ్లెక్టర్స్, అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే ఆప్రాన్ పొజిషన్ అండి. ఆప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి. అలాగే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ చూసుకున్నట్లయితే కంపెనీ పేస్టింగ్, కంపెనీ లేబుల్తో అయితే ఉంది. అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బానెట్ చూడొచ్చు, పేస్టింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కార్తో వచ్చినటువంటి బానెట్ ఉంది, కంపెనీ లేబుల్తో అయితే ఉంది. ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది. ఎక్సలెంట్ ఒకసారి ఇంజిన్ ఆప్ ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేయి. ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది. ఇంజిన్ నాయిస్ కూడా ఎటువంటి హెవీ నాయిస్ అయితే లేదు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. 2016 మ్యానుఫ్యాక్చరింగ్, 17 రిజిస్ట్రేషను, 4 ఈకోస్ ఫోటు, 68,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ కార్, సింగిల్ కీ ఉంది, ఇన్సూరెన్స్ అయితే ఉంది. కార్ కాస్ట్ 480,000 రూపాయలు చెప్తున్నారు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పిసి మిమ్మల్ని అందరికీ బై.